ఎవరైనా ఏటీఎం సెంటర్కు వెళ్తే ఏం చేస్తారు? డబ్బులు తీసుకుంటారు, లేదంటే బ్యాలెన్స్ చూసుకొని పోతారు. ఏటీఎం మెషిన్ పనిచేయకపోతే ఇంకో ఏటీఎం సెంటర్కు వెళ్తారు. కానీ చైనాలో ఓ అమ్మాయి డబ్బులు రావటం లేదని ఏకంగా ఏటీఎంను లాగిపడేసింది. అవును, చైనాలోని డాన్గువా పట్టణంలో ఓ షాపింగ్ మాల్లో ఉన్న ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు ఓ యువతి వచ్చింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా మెషిన్ నుంచి డబ్బులు రాలేదు. దీంతో యువతికి కోపమొచ్చింది. డబ్బులు ఇవ్వని మెషిన్ ఎందుకు ఇక్కడ అనుకుందో ఏమో, చేతులతో మెషిన్ను పీకిపారేసింది. దీంతో మాల్లోని వారంతా ఆశ్చర్యంగా ఆమెను చూస్తున్నారు. ఇదేమిటి ఇలా చేస్తుంది అని కొందరు, అదేమిటి మెషిన్ అలా ఊడి వచ్చింది అని మరికొందరు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం బిజీగా తమ సెల్ఫోన్లలో దీన్ని బంధించారు. కనీసం సెక్యూరిటీ గార్డులు కూడా ఈమెను ఆపటానికి ప్రయత్నించలేదు. చివరకు విషయం తెలుసుకున్న పోలీసులు షాపింగ్ మాల్కు వచ్చి యువతిని అరెస్ట్ చేశారు. ఎందుకిలా చేశావని ప్రశ్నిస్తే, ఎన్నిసార్లు ప్రయత్నించినా మెషిన్ నుంచి డబ్బులు రావటం లేదు, అందుకే కోపం వచ్చి ఇలా చేశాను అని చెప్పిందట. డబ్బులు రాలేదని మెషిన్ను పీకేసింది. అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోకపోతే ఇక ఆ పోలీసుల పరిస్థితి ఏమయ్యేదో.